हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। ई रोज वच्चेसी अंदरिकी यूज अय्ये किचन टिप्स अनेदी मी तोन शेयर चेसुकोवालनुकुंटुन्ना। सो ओकवेळ टिप्स मीकु यूज अनिपिस्ते खच्चितंगा लाइक चेयडम अयिते असलु मर्चिपोवद्दंडि। सो कोत्त वाळ्ळु एवरैना फस्ट टाइम विजिट चेस्तुन्नट्लयिते लाइक चेयंडि, मीकु चैनल नच्चिनट्लयिते सब्स्क्राइब चेसुकोवडं असलु मर्चिपोवद्दु। एंटंटे मनं रईस ओक बौल्लो पेट्टेसुकोनि एग्स अनेदी इंको बौल्लो पेट्टेसुकुंटां, दीनि वल्ल एंटंटे गैस अनेदी एक्कुव कंज्यूम चेस्तुंदि। सो अला काकुंडा मनं रईस पेट्टेटप्पुडु इलांटि ओक बाक्स लो కొంచెం లిడ్ ఉన్న బాక్స్లో మనం 2x ఆర్ 3x ఆ బాక్స్లో ఎన్ని పడతాయో అన్ని ఇలా ఫిల్ చేసేసుకొని అందులో వాటర్ వేసేసి సాల్ట్ వేసేసి బాయిల్ చేసేసుకుంటే మనకు రైస్ తోటే ఎగ్స్ అనేది బాయిల్ అయిపోతాయి। సో మళ్ళీ రెండు పనులు కాకుండా ఓకే అంటే పిల్లలకైతే ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది, స్కూల్కి వెళ్ళే పిల్లలకు మళ్ళీ స్టవ్ పెట్టి ఎగ్స్ బాయిల్ చేయడం ఇదంతా కొంచెం వర్క్. సో ఇలా అయితే మనకు రైస్తో పాటే ఎగ్స్ అనేది ఈజీగా బాయిల్ అయిపోతాయి। పిల్లలు స్కూల్కి వెళ్ళేది ఉంటే వాళ్ళకు లంచ్ బాక్స్లో ఎగ్స్ అనేది పెడతాం కదా కర్రీస్తో పాటు, సో మనం ఇలా రైస్ బాయిల్ చేసినప్పుడే ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని బాయిల్ చేసేసుకొని పెట్టేస్తే సరిపోతుంది। ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి। నెక్స్ట్ ఏంటంటే మనకు ప్లాస్టిక్ కంటైనర్స్ కంటే ఇలాంటి గ్లాస్ కంటైనర్స్లో మనకి పురుగు పట్టకుండా మనం ఐటమ్ అనేది ఎక్కువ మంత్స్ అనేది స్టోర్ ఉంటుందండి, సో అందుకోసమే గ్లాస్ కంటైనర్స్ యూజ్ చేయొచ్చు। సో నెక్స్ట్ ఏంటంటే మనం టీ కానీ కాఫీ కానీ సేమియా కానీ ఏది స్వీట్ ఐటమ్స్ చేసినా, సో మనకు మార్కెట్లో షుగర్ పౌడర్కి బదులు బెల్లం పౌడర్ అనేది అవైలబుల్గా ఉంది, నేను యూజ్ చేస్తున్నానండి బెల్లం పౌడర్ వచ్చేసి। సో ఇందులో షుగర్ కంటే బెల్లం అనేది హెల్త్కి చాలా మంచిది। సో ఈ బెల్లం వచ్చేసి ఇందులో ఐరన్ ఉంటుంది, మళ్ళీ ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది, బ్లడ్ ఇంప్రూవ్ చేస్తుంది, హిమోగ్లోబిన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది। సో బ్యాక్ పెయిన్స్ డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఈ బెల్లం పౌడర్ అనేది యూజ్ చేస్తే మంచిదండి। సో షుగర్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయవచ్చు। నేను ఇక్కడ మీకు కాఫీ అనేది పెట్టి చూపిస్తున్నా, నేను ఏంటంటే కాఫీ పౌడర్ వేసేసిన, నెక్స్ట్ ఏంటంటే బెల్లం పౌడర్ వేసేసి మిల్క్ అనేది యాడ్ చేసేసుకుంటున్నా। సో ఈ కాఫీ అనే కాకుండా మనం టీ అయినా ఎలాంటి ఐటమ్స్ అయినా బెల్లంతో చేసేసుకోవచ్చు అండి, టేస్ట్ అయితే చాలా బాగుంది। ఈవెన్ షుగర్ తోటి కంపేర్ చేస్తే మనకు బెల్లం అనేది టేస్ట్ చాలా బాగుంది। సో నెక్స్ట్ ఏంటంటే మనం ఎండుమిర్చి మార్కెట్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత ఇలా నాప్కిన్తో తుడిచేసుకోవాలి, ఎందుకంటే మనకు మార్కెట్లో డస్ట్ పడుతుంది, ఎండకు ఎండబెట్టినప్పుడు డస్ట్ పడుతుంది। సో కొంతమంది ఏంటంటే ఫార్మర్స్ తీసుకొచ్చేటప్పుడు ఇందులో కొంచెం వాటర్ జల్లేసి తొక్కుతారు, సో అలాంటప్పుడు ఏంటంటే మనం పైన తుడిచేసేసుకొని నెక్స్ట్ ఇలా తొడిమే తీసుకొని పెట్టుకుంటే మన కిచెన్లో పోపేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి। నేనైతే ఈ తొడిమెలన్నీ తీసేసి సో ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకొని పెట్టుకుంటా, దీనివల్ల ఏంటంటే మనకు వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది। సో నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకు ఇలాంటి అంటే చాక్లెట్ బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా, అవిటిని పడేయకుండా ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అంటే, సో నేను ఇక్కడ వచ్చేసి అగరబస్తీలు ఉంటాయి కదా వాటిని వచ్చేసి నేను ఇలా ప్లేస్ చేసేసుకుంటున్నా। సో ఒకవేళ మీకు ఈ చాక్లెట్ పౌడర్ లోపల ర్యాపర్ ఉందా తీసేస్తా అనుకుంటే తీసేసైనా ఇలా పెట్టుకోవచ్చు। సో ఏంటంటే వాటి స్మెల్ అనేది కవర్స్లో ఉంటే పోతుంది, సో ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే ఏంటంటే స్మెల్ పోదు, మళ్ళీ చూడడానికి బాగుంటుంది, ఆర్గనైజర్గా ఉంటుంది, కొంచెం పూజ రూమ్ అనేది మెస్సీగా అయితే ఉండదు। నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి సోప్స్ నేనైతే ఈ సోప్ బార్స్ తీసుకొచ్చినప్పుడు కొంచెం పెద్దగా ఉంటే ఏంటంటే వీటిని కట్ చేసేసుకొని యూజ్ చేసేస్తా, ఒకటేసారి ఉండడం వల్ల ఏంటంటే కొంచెం వాటర్ అనేది అది మొత్తం మెత్తబడిపోతుంది। సో నెక్స్ట్ ఏంటంటే ఈ పునగంటి కూర హెల్త్కి అనేది చాలా మంచిదండి, సైట్ ఉన్న వాళ్ళు ఈ పునగంటి కూర తినడం వల్ల మనకు సైట్ అనేది కంప్లీట్గా అంటే కొంచెం 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 తగ్గే ఛాన్సెస్ అవుతున్నది, దీని టేస్ట్ చూడడం చాలా బాగుంటుందండి। పిల్లల నుంచి ఎంత ఏజ్ వాళ్ళైనా ఇది తినొచ్చు। సో నేను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆకులు అనేది ఇలా కట్ చేసేసుకొని పెట్టుకున్నా, దీన్ని వచ్చేసి నేను ఈ పాట్ ఉంటుంది కదా క్లే పాట్లో ఏంటంటే కొంచెం ఆయిల్ వేసేసి క్లే పాట్లో వచ్చేసి ఎందుకు చేస్తున్నా అంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి క్లే పాట్లో। సో నేను ఫస్ట్ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి నెక్స్ట్ ఏంటంటే కరివేపాకు పౌడర్ ఉంటుంది కదా, సో నేను దాన్ని అనేది ఫస్టే ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకున్నా, నెక్స్ట్ వచ్చేసి ఒక 5 to 6 పచ్చిమిర్చి ఒక 2 or ఆనియన్స్ అలా మనం చిన్న చిన్నగా చాప్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి, నేను ఏంటంటే ఇందులో కల్లుప్పు అలా యాడ్ చేసేసిన, నెక్స్ట్ ఏంటంటే కొంచెం పసుపు అలా వేసేసి ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈ పునగంటి కూర మొత్తం అందులో వేసేసి లిడ్ పెట్టేస్తే సరిపోతుందండి, దాంట్లోనే వాటర్ అనేది మనకు అందులోనే ఊరిపోయి మనకు కర్రీ అనేది చాలా టేస్టీ ఉంటుంది। సో ఈ వీడియోస్ అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।